బీజేపీ నుండి వీర్రాజు సస్పెండ్. ఏపీ బీజేపీ నేత, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు గత కొన్ని రోజులుగా టీడీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై వీరంగం వేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ వ్యక్తిగత వ్యాఖ్యలకు సైతం దిగుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు వీర్రాజు వ్యాఖ్యలను లైట్గా తీసుకోవాలని చెప్పినా సోము వీర్రాజు మాత్రం సోది మాటలు పేలుతూనే ఉన్నారు. అయితే ఆయన వెనుక బీజేపీ హైకమాండ్ ఉందని, వారి ప్రోత్సాహంతోనే అవాకులు చెవాకులు పేలుతున్నాడని పరిశీలకులు భావిస్తున్నారు. కానీ అది ఆయన వ్యక్తిగత ఎజెండా అని తాజాగా తేలిపోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రీసెంట్గా సోము వీర్రాజుకి ఇచ్చిన వార్నింగ్తో అది నిజమని వెల్లడైంది అంటున్నారు అనలిస్టులు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ నేతలు బొగ్గుమన్నారు. మిత్రధర్మాన్ని పాటిస్తూనే పార్లమెంట్లో బీజేపీని నిలదీయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు బీజేపీలో సోము వీర్రాజు లాంటి కొందరు నేతలు మాత్రం టీడీపీపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వైజాగ్ ఎంపీ కంభంపాటి హరిబాబునే కొనసాగించాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో కొన్నేళ్లుగా ఈ పోస్టుపై కన్నేసిన సోము వీర్రాజు దీని వెనుక ఉంది చంద్రబాబు అని తీర్మానించుకుని ఆయన బాబుపై ఓ రేంజ్లో పరోక్ష కామెంట్ చేశారు. ఏపీలో అవినీతి జరుగుతుందంటూ విమర్శలు గుప్పించారు. 2 ఎకరాల ఆశ్రమికి 100,000 కోట్లు ఎలా సంపాదించారు అంటూ రాజకీయ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా బీజేపీ హైకమాండ్ నుంచి నోరు పారేసుకోవద్దు అనే వార్నింగ్లు వచ్చిన తర్వాత చేసినవే కావడం విశేషం. సోము చేసిన కామెంట్లు తాజాగా బీజేపీ హైకమాండ్ దృష్టికి వెళ్ళాయి. అయితే అమిత్ షా ఆయనకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మిత్రపక్షంపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారని నిలదీశారు. వ్యక్తిగత అజెండాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు సోము వీర్రాజుకి పర్సనల్ ఎజెండా ఉందని. గత కొంతకాలంగా ఆయన వైసీపీతో బీజేపీ జట్టు కట్టాలని భావిస్తున్నారు. మిత్రపక్షమైన టీడీపీపై చేస్తున్న కామెంట్లే దీనికి నిదర్శనం. ఇటు వైసీపీ నేతలతో కలిసి ఫోటోలు దిగడం కూడా మరో ఉదాహరణ. అందుకే అమిత్ షా ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయని అందరికీ అర్థమవుతుంది. మరి అమిత్ షా వార్నింగ్తో అయినా సోము వీర్రాజు వీరరంగానికి అడ్డుగట్ట పడుతుందా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.